కూరగాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చాలా మంది అంటూ ఉంటారు. ఇది తరతరాలుగా ఉన్న నమ్మకం. ఎవరైనా లెక్కల్లో బలహీనంగా ఉంటే బెండకాయలు తినమని అంటూ ఉంటారు. అవి తింటే తెలివితేటలు పెరుగుతాయని, ముఖ్యంగా గణితంలో రాణిస్తారని అంటూ ఉంటారు. ఈ విషయం తాను కూడా బలంగా నమ్మేదాన్ని అని, లెక్కల్లో వీక్ కావడంతో బెండకాయలు తెగ తినేసేదాన్నని అంటోంది స్టార్ హీరోయిన్ శృతి హాసన్. స్కూల్లో చదువుకునే రోజుల్లో లెక్కలు బాగా రావాలని ప్రతిరోజు బెండకాయలు తినేదట శృతి. తన తల్లి ఈరోజు ఏం వంట చేయాలని అడిగినా బెండకాయ అనే చెప్పేదట. తనకు బెండకాయల మీద ఉన్న మక్కువ చూసి అందరూ ఆమెను వెండాకాక్క అని పిలిచేవాళ్లట. అయితే తాను అంతగా బెండకాయలు తిన్నా పెద్దగా ఫలితం లేకపోయిందని శృతి తెలిపింది. తనకు స్కూల్ డేస్ లో గణితంలో అత్యధికంగా వచ్చిన మార్కులు 100కు 26 మాత్రమే అని, ఒకసారి మరీ అన్యాయంగా 2 మార్కులు మాత్రమే వచ్చాయని శృతి వెల్లడించింది. ఈ మార్కులు చూశాక లెక్కలు బాగా రావాలంటే కష్టపడి చదవాలి తప్ప బెండకాయలు తింటే లాభం లేదని తేలిందని, అప్పట్నుంచి వాటిని వదిలిపెట్టానని శృతి తెలిపింది. ఇప్పటికీ తాను లెక్కల్లో వీకే అని అంటోంది ఈ ముద్దుగుమ్మ.